విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వైసీపీ కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పులు జరగబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనన్నారు. అలా గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్. అందుకనే 175కు 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడు దయవల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం. పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం. దేవుడు దయవల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్. అందుకనే 175కు 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడు దయవల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం. పక్కన పెట్టి అందరం. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వైసీపీ కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పులు జరగబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనన్నారు. అలా గెలిస్తే మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.